ఎవరైనా గట్టిగా తుమ్మితే పక్కన ఉంటే మనం అందరం ఎలా ఉలిక్కి పడతాం? సేమ్ అలాగే అమ్మ తుమ్మితే వజ్జలో ఉండే బేబీ ఉలిక్కి పడుతుందట. అంతేకాదు, అమ్మ చుట్టుపక్కల జరిగే పెద్ద పెద్ద చప్పుళ్ళు, అంటే కుక్కర్ సౌండ్ గాని, పెట్ డాగ్ గట్టిగా మురిగినా, ఏదైనా కింద పడినప్పుడు భల్లున పగిలే సౌండ్ గాని, ఇవన్నీ కూడా గర్భంలోని బేబీ వినగలుగుతుంది. కాకపోతే అంతే ఎఫెక్ట్ తో కాకపోయినా కొద్దిగా తక్కువ ప్రభావంతో. ఇంతకీ ఈ విషయం తల్లికి తెలుస్తుందా? తెలియచ్చు, తెలియకపోవచ్చు కూడా. నోట్లో వేలు వేసుకునే అలవాటు బేబీస్ కి పుట్టాక మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. గర్భంలో ఉండగానే బేబీ నోట్లో వేలు వేసుకుంటుంది, అలాగని అందరూ అలా చేయకపోవచ్చు. అలా చేసిన బేబీస్ పుట్టిన తర్వాత కూడా ఆ అలవాటు కంటిన్యూ చేస్తారని తేలింది. చంట పిల్లలకు ఎక్కిళ్లు రావడం చూస్తాం, అవి ఆగకుండా వస్తూ ఉంటే కంగారు పడిపోతాం కూడా. గర్భంలో ఉండగానే బేబీస్ కి ఎక్కిళ్లొస్తాయట. ఇలా జరిగినప్పుడు తల్లి బొజ్జ ఒక రిధంలో కదులుతూ ఉండటం ద్వారా తెలుసుకోవచ్చు. కాస్త ఆగితే అవే తగ్గిపోతాయి, కంగారు పడనక్కర్లేదు. వాసన పసిగట్టే శక్తి కూడా బేబీస్ కి గర్భంలో ఉండగానే వస్తుందట. మొదటి త్రైమాసికం నిండేనాటికి అమ్మ తినే ఆహారాలు, పానీయాల స్మెల్ పట్టేయగలడు గర్భంలో ఉండే బేబీ. ఇబ్బంది పట్టే స్మెల్ కి అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది బేబీ. ఉదాహరణకు సిగరెట్ స్మోక్ స్మెల్, అది నేరుగా తల్లి చేస్తున్నా లేదా పక్కన వారైనా సరే. అందుకే ప్రెగ్నెన్సీలో యాక్టివ్ అలాగే పాసివ్ స్మోకింగ్ రెండూ మంచిది కాదు. బుజ్జి నోళ్లు విప్పి ఆవలిస్తూ ఉంటే బేబీస్ భలే ముద్దొస్తారు. గర్భంలో ఉండగానే ఈ పని నేర్చుకుంటారు బేబీస్. అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అమ్మ బొజ్జలోనే నెలల తరబడి ఉండే బేబీస్ కి మరి బోర్ కొడుతుంది. అందుకే పలుసార్లు వాళ్ళు గర్భంలో ఆవలిస్తూ ఉంటారు. నవ్వులు అమ్మ బొజ్జలో ఉండగానే మొదలవుతాయి. కాకపోతే గుక్క పట్టి కాకపోయినా చిరునవ్వులు గర్భంలో ఉండగానే చిందిస్తారు బేబీస్. అమ్మ ఏదైనా జోక్ కి నవ్వినప్పుడు లేదా అమ్మ తన గర్భంలో బేబీని స్పృశిస్తూ వారితో మాట్లాడినప్పుడు, పాట పాడినప్పుడు ఇవన్నీ కారణం కావచ్చు. నవ్వులు చిందించే బేబీస్ కి ఒక్కోసారి ఏడుపొస్తుంది. ఇది కూడా గర్భంలో ఉన్నప్పటి నుంచే బేబీస్ ని కలవరపెట్టే పనులు స్మోకింగ్, డ్రింకింగ్, అది పాసివ్ అయినా యాక్టివ్ అయినా, అలాగే భారీ చప్పుళ్ళు, ఇవన్నీ బేబీని ఏడిపించగలవు. సీరియల్ చూసి అమ్మ ఏడుస్తున్నా కూడా బేబీ ఏడుస్తుందట. అందుకే ఏడుపు కొట్టు విషయాల జోలికి పోకుండా మంచి విషయాల మీద గర్భిణీలు దృష్టి పెట్టాలి. గర్భంలో ఉండే బేబీ ఒక్కోసారి తన స్వరాన్ని వినిపిస్తుంది. అమ్మ తన గర్భంలో ఉండే చిన్నారితో చెప్పే కబుర్లకి అది సమాధానంగా చిన్న చిన్న ఊ లాంటివి కావచ్చు. కాకపోతే బేబీ చుట్టూ పలు లేయర్స్ ఉండడం వల్ల అవి బయటకు వినిపించవు. ఎప్పుడు అమ్మ గురించి చెప్పడమేనా, మరి బేబీ తన తండ్రి స్వరం గుర్తుపడుతుందా అంటే తప్పకుండా. 16 వారాలు మొదలు గర్భంలో ఉండే బేబీ అమ్మ నాన్న ఇద్దరి వాయిసెస్ వినగలుగుతుంది. వీరిద్దరే కాదు, కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండేవారి స్వరాలన్నీ వినగలుగుతుంది. కాబోయే అమ్మా నాన్న ఇద్దరూ కూడా తమకు పుట్టబోయే బేబీతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలని అందుకే చెబుతూ ఉంటారు. ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ కూడా బేబీ ఇన్ వూమ్, ఈ అంశంగా జరిగిన పలు రీసెర్చ్ల ఆధారంగా తెలిసిన అంశాలు. అంటే ఇంకా భూమి మీదకు రాని బిడ్డ అప్పుడే ప్రపంచంతో లింక్ ఏర్పరచుకుంటుంది, అన్ని గ్రహిస్తుంది, బాధపడుతుంది, సంతోషిస్తుంది, అమ్మా నాన్న ప్రేమ పొందగలుగుతుంది. అందుకే ప్రతి గోయింగ్ టు బి పేరెంట్ తమకు కలుగబోయే బేబీతో కనెక్ట్ కావాలి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.